వరంగల్ లోక్సభ స్థానంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. ప్రత్యర్థులకు చెక్ పెడుతూ కాంగ్రెస్ గెలుపు కోసం పార్లమెంట్ నియోజకవర్గంలో 2 జనజాతర బహిరంగ సభలు నిర్వహించింది కాంగ్రెస్. 2 సభలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రజల్లోనే కాదు పార్టీ క్యాడర్లు జోష్ పెంచారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు బాధ్యతను ఉమ్మడి జిల్లా నేతలకు అప్పగించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ కడియంతో సమన్వయ సమావేశాలు నిర్వహించారు సీఎం రేవంత్. ఎప్పటికప్పుడు వరంగల్ ఎంపీ స్థానంపై నివేదికలు తెప్పించుకుంటూ ప్రజల్లోనికి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి దీటుగా ప్రచారం నిర్వహించి ప్రతిపక్ష అభ్యర్థిని ఓడించాలనే లక్ష్యంతో వరంగల్లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పర్యటించారు. కడియం కావ్యను ఓడించాలంటూ ప్రచారం చేశారు. కేసీఆర్ ప్రచారం నిర్వహించిన సమయంలో కనిపించిన హడావుడి ఆ తర్వాత కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో ప్రచారం పెద్దగా చేయడం లేదని ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నారు. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ పై తన సొంత నియోజకవర్గం వర్ధన్నపేటలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ వ్యతిరేకతే ఆయనను దెబ్బతీయగా కేంద్రంలో మోదీ పేరు, కేంద్ర పథకాలు కలిసి వస్తాయని ఆయన భావిస్తూ వచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో వ్యతిరేకత తగ్గకపోవడం వల్ల ఆయన వర్ధన్నపేట కంటే చుట్టూ ఉన్న నియోజకవర్గాల్లోనే తిరుగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేయని వారికి టికెట్ ఇచ్చారంటూ పార్టీలో నేతలు వ్యాఖ్యలు చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. పార్టీలో కొత్త పాత తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నాయకులకు కూడా సూచించారు. కావ్య గెలుపు బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి భుజాన వేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఎండలు దంచి కొడుతున్నప్పటికీ మండుటెండలను సైతం లెక్క చేయకుండా సభలకు జనాలు వేలాదిగా తరలిరావడంతో సభ ప్రాంగణాలు పోటెత్తుతున్నాయి. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడం, జిల్లా నేతలు కూడా గతంలో ఉన్న కలహాలు వీడి పనిచేస్తుండటంతో పార్టీ క్యాడర్లోనూ జోష్ పెరిగింది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఏప్రిల్ 24 వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలు ఏప్రిల్ 30 పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలు కవర్ అయ్యేలా మీటింగులు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ విధానాలు, మోదీ తీరుపై సిపిఐ, సిపిఎం పార్టీలు మండిపడుతున్నాయి. మునుగోడు ఎలక్షన్స్ లో వామపక్షాలను వాడుకున్న బీఆర్ఎస్ ఆ తరువాత మోసం చేసిందన్న ఉద్దేశంతో లెఫ్ట్ పార్టీల నేతలు గులాబీ పార్టీపై గుర్రుగా ఉన్నారు. ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో వరంగల్లో సిపిఐ, సిపిఎం కాంగ్రెస్ కు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాయి. సభలు నిర్వహించి కాంగ్రెస్ కు ఓటు వేయాలని ప్రచారం చేస్తూనే ఓటు వేయించేలా ప్రజల్లో చైతన్యం తీసుకుని వస్తున్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తుండడం, సభల్లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీలపై మాటల తూటాలు పేల్చుతుండడంతో ప్రతిపక్షాలు సెల్ఫ్ డిఫెన్స్ లో పడినట్లు తెలుస్తోంది.